తన చుట్టూ ఉన్న మొసళ్లకు ఫుడ్ పెట్టింది ఓ యువతి. ఆ ప్రదేశమంతటా మొసళ్లు నిండి ఉన్నాయి. ఆమె ఎక్కడా కూడా భయపడకుండా చిన్నపిల్లలకు ఫుడ్ పెడుతున్నట్లుగా జాలీగా పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ సముద్రంలో రెప్పపాటులో భారీ పడవ మునిగిపోయింది. ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటాలియన్ కోస్ట్ గార్డ్ తీరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కేరళలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మలప్పురంలోని కుట్టిపురం తిరూర్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అబ్దుల్ ఖాదర్ తన భార్య రుకియాతో కలిసి స్కూటీ మీద ప్రయాణిస్తున్న సమయంలో ఇన్నోవా వాహనం బైక్ను ఢీకొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం, ఆ పార్టీని అధికారంలోకి రానివ్వమంటూ రీసెంట్ గా ఓ ప్రెస్ మీట్ పెట్టి మరీ చాలా క్లియర్ గా చెప్పిన పవన్ అదే మీట్లో ఎన్టీఆర్ అమిత్ షా భేటీ గురించి మాట్లాడారు. వాళ్లెందుకు కలిశారో నేను అడగను, నేను నా పార్టీ తరపున ఎంతో మందిని కలుస్తాను, అందులో ఏముంది విషయం అంటూ ఒక్క మాటతో వారి భేటీ విషయాన్ని పక్కకు పెట్టారు జనసేనాని పవన్ కళ్యాణ్. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కొల్లుపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు రోడ్ షో జరిగే ప్రాంతంలో ఉన్న వైసీపీ బ్యానర్లను తొలగించాలని టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. మెదక్లోని పిల్లి కోటాల్లో అట్టహాసంగా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించారు తెలంగాణ మంత్రి తన్నీరు హరీష్ రావు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రికి బోనాలు బతుకమ్మలు డప్పులతో ఘనస్వాగతం పలికారు స్థానిక ప్రజాప్రతినిధులు మహిళలు. నడి రోడ్డుపై ఓ డెలివరీ బాయ్పై దాడి చేసింది ఓ యువతి. షూతో కొడుతూ దుర్భాషలాడింది. ఆమె దాడి చేస్తున్నా మౌనంగా ఉండిపోయిన బాధితుడు తన ఉద్యోగం పోతుందేమోనన్న భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. కరోనా వైరస్ నివారణపై ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పనిచేస్తున్న ఇన్ఫెక్షన్ డిసీజ్ ఎపిడమాలజిస్ట్ మారియా వాన్ఖోర్ పెరుగుతున్న కేసులపై ట్విట్టర్లో పంచుకున్నారు. ప్రాథమిక మార్గదర్శకాల్ని అనుసరించటం వ్యాప్తి మరణాలను నిరోధించటంలో ఎలా సహాయపడుతుందో తెలిపారు. భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ కొద్ది రోజుల క్రితం ముంబై క్రికెట్ అసోసియేషన్ కు ఏదైనా పని కల్పించాలని అభ్యర్థన చేశాడు. అయితే తాజాగా మహారాష్ట్రకు చెందిన ఓ వ్యాపారవేత్త సహ్యాద్రి ఇండస్ట్రీ గ్రూప్లోని ఫైనాన్స్ విభాగంలో వినోద్ కాంబ్లీకి నెలకు 100,000 రూపాయల జీతంతో ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. అయితే కాంబ్లీ ఈ ఆఫర్ను స్వీకరిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.